వైజాగ్ లో ఆర్చివాల్ తిరగడానికి టైం పట్టింది. సంధ్య అడ్రస్ ఇప్పుడు దొరుకుద్దేమో. అరే నువ్వు కూర్చో, నేను కనుక్కొని వస్తా. సరే, ఈ అడ్రస్ కావాలి. కుదరయ్యా, ఇప్పుడు ఉండి చూస్తాను. ఇదిగో కరెక్ట్ అడ్రస్. అయినా కరెక్ట్ ఎలావయ్యా? లోపలకి రండి, దయచేయండి, కూర్చోండి. జంట స్వరాత్మ ఉన్నారు. ఎవరు బాబు మీరు? ఇక్కడ శివరామ్ గారిని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. శివరామ్ గారు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు, మా అన్నయ్య. ఏంటి సంగతి? ఆయన హైదరాబాద్ లో మా ఇద్దరింట్లోనే ఉండేవారండి. ఓ, శివరామ్ గారితో రికమెండ్ చేయించి నా పాట కచేరీ పెట్టిద్దామని వచ్చారా? అబ్బే, అదేం లేదండి. అదేం లేదా? అయితే అర్జెంట్ గా బయటకు వెళ్ళండి, నేను సంగీత సాధన చేసుకోవాలి. అసలు మేము వచ్చింది మీ కచేరీ కోసమేనండి. మరి అతను కాదంటాడేంటి? అది వీడికి సంగీతం అంటే అంత ఇష్టం ఉండదు సార్. పాటలంటే జుట్టు పీకుంటాడు. మరి నువ్వు? నేను అన్నీ పీకుంటాను సార్. నేను ఎంత బాగా పాటలు పాడతానో మీకే తెలుసు సార్. నేను మా అమ్మ కడుపులో నుంచి బయట పడేటప్పుడు నా ఏడుపు కూడా సంగీతం లాగుందని మా బామ్మ చెప్తుండే సార్. అలాగా? అవును సార్. సంగీతంలో నేను డాక్టర్. నేను కంపౌండర్. నేను పేషెంట్. మీ కచేరీ విన్నాక అవుతాడండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. అన్నట్టు మీకు శివరంజన్ తెలుసా? ఎవరు సార్? ఆ అమ్మాయి అందంగా ఉంటుందా? సంగీతంలో కాంపౌండర్ అన్నా శివరంజన్ తెలియదు? నేను ఆలాపిస్తాను, వినండి. ఎక్స్క్యూజ్ మీ సార్, శిరీష సంధ్య. శిరీష మార్కెట్కి వెళ్ళింది. మరి సంధ్య? సంధ్యకి పెళ్ళి అయిపోయిందిగా. అదిరిపోయింది రాజా. బట్టలు అది మ్యాండలిన్ శ్రీనివాస్ అతను గొప్ప పోయి చేయడంతే. మీరు శివరంజని రాగం ఎంత గొప్పగా పాడుతున్నారండి, అది వింటుంటే నాకు పిచ్చికి పోతాం సార్. ఎక్కిందడికి నాకు ఎప్పుడో ఎక్కింది. సంగీతం పిచ్చి. నువ్వు పిచ్చోళ్ళ చూస్తున్నావు, నీకు నచ్చలేదా? నచ్చలేదు సార్. నీలాంటి సంగీత జ్ఞానం లేనోడికి నా ఇంట్లో చూడలేదు. వెళ్ళి బయటికి గెట్ అవుట్. రారా, నువ్వు బయట వేచి నేను వీడి దగ్గర మొత్తం విషయాలు అక్కడిస్తా. అది కాదురా గురుగారు, ఎక్స్క్యూజ్ మీ, ఐ సే యు గెట్ అవుట్. డాక్టర్ గారు, మీ వేవ్ లెంత్ కి నా వేవ్ లెంత్ చాలా దగ్గరగా కుదురుతోంది. వేవ్ లెంత్ అంటే మీ మెంటల్ కండిషన్ కు నా మెంటల్ కండిషన్ చాలా దగ్గరగా వస్తుంది అన్నమాట. ఇంకా రాలేదు బాబు, త్వరలో రప్పిస్తా. వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. బాబు ఎట్టు వెళ్ళిపోవాలి? అట్టడికి వెళ్ళిపోతావా బాబు? బాబా.